मेर कले निन्न विकारवाद वेंड उपकुटा पोई हैदराबाद सुट्टु मूड दिक्कुल समुद्रम उंदा ये राय तो नेति वाला कोट्टुकोवाला ईन मन मुख्यमंत्री अयिनंदु इंकोक रोज अंटाडु आगस्ट 15 आगस्ट रोज मुख्यमंत्री स्वातंत्र दिनोत्सव रोज एवडो राशितडु चदवाले अदि कूडा चूसुकोडु चक्कगा मन तेलंगाणलो बाक्रा नंगल डैम उंदनि चेप्पिंडु मानोलु तेलवक पापं उत्तर भारत देशं दाका ओदुरुसु तेलवक మనోళ్ళు ఇక్కడ సముద్రం ఉందని తెలువక గోవాకు ఒకటి ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారి వల్ల ఇన్ని కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తున్నాయి విప్రో విప్రో సీఈఓ ఎవరు రేవంత్ రెడ్డి గారి ప్రకారం సత్య నాదెల్ల ఆయనకి ఏం తెలియదు పాపం పోని ఆయనకి తెలియది పోని తెలియదన్న విషయం తెలుసు అంటే అది కూడా తెలియదు ఎవడన్నా చెప్పవతినాడు రైట్ నాకు అన్ని తెలుసు అంటాడు గట్లున్నది కథ ఏం చేద్దాం పిచ్చోని చేతిలో రాయి ఇలా గట్లున్నది కథ అందుకే మనం రేవంత్ రెడ్డి గారి మాటలను గాని ఆయన చేతలను గాని మనం బాధపడ్డప్పటికి ఆయన బాధ పెడుతున్నప్పటికి అవన్నీ దిగమింగుతూ మనం తప్పకుండా ప్రజలను జాగరూకులను చేయాల్సిన బాధ్యత ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది ఈ మాట ఎందుకు అంటున్నా అంటే మమ్మల్ని చాలా మంది అడిగేది గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు వచ్చినప్పుడు కొత్తగా ప్రైవేట్ రంగంలో గాని లేదా 95% రిజర్వేషన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు జోనల్ వ్యవస్థలో ఒక సమూలమైన మార్పు ఒక విప్లవాత్మకమైన చారిత్రకమైన మార్పు అది 29 రాష్ట్రాలు ఉంటే భారతదేశంలో ఎక్కడా కూడా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 95% కొలువులు మన బిడ్డలకే మన తెలంగాణ వాళ్ళకే దక్కుతాయని చెప్పి పోరాటం చేసి నరేంద్ర మోడీ మీద రాష్ట్రపతి గారిని ఒప్పించి తెచ్చిన మహానాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే అంత కష్టపడి అంత ప్రేమతో ఎన్నో విజయాలు సాధించుకున్నాం భారతదేశంలో ఎక్కడ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ లేదు ఒక తెలంగాణలో తప్ప భారతదేశంలో ఎక్కడ జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ లేదు ఒక తెలంగాణలో తప్ప భారతదేశంలో ఎక్కడ గురుకుల పాఠశాలలు 1000 పల్లకి పైచిలుకు లేవు ఒక తెలంగాణలో తప్ప భారతదేశంలో ఎక్కడ ఒక విద్యార్థి మీద గురుకుల పాఠశాలల్లో 125,000 రూపాయలు ఖర్చు పెట్టే సంస్కారమైనంతమైన ప్రభుత్వం ఎక్కడా లేదు ఒక్క తెలంగాణలో తప్ప ఇవన్నీ మనం సాధించిన విజయాలు కానీ మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పొంగిపోయేది కొన్ని కొన్ని విజయాలు కొన్ని కొన్ని ఇట్లాంటి చారిత్రకమైన సందర్భాల్లో మమ్మల్ని కొంతమంది మిత్రులు అడిగేది అదేదో మీ ఇంటికి వచ్చినట్టు సంతోషపడతావు ఏందా ఆ జీవో వచ్చినా ఒక పెట్టుబడి వచ్చినా ఏదో మీ ఇంట్లోకి వచ్చినట్టు మీ పార్టీకి ఏదో లాభం జరిగినట్టు స్వలాభం జరిగినట్టు ఎందుకు సంతోషపడతావు అని అడిగేది నేను వాళ్ళకు రొమ్ము విరుచుకొని చెప్పేది ఎస్ ఇది మా రాష్ట్రం ఇది రాష్ట్రం అంతా మా ఇల్లు ఇక్కడ ఏం జరిగినా మాకు జరిగినట్టే మా స్వలాభం జరిగినట్టే భావిస్తామని చెప్పి గర్వంగా చెప్పేది ఎందుకంటే ఎన్నో ప్రాణత్యాగాలతో ఎంతో మంది పోరాటాలతో ఎంతో మంది ఆనాడు ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చిన రాష్ట్రం ఒక శ్రీకాంతాచారి కావచ్చు అన్న చెప్పినట్టు ఒక సిరిపురం యాదయ్య కావచ్చు ఒక సువర్ణ కావచ్చు ఒక సాయి కుమార్ కావచ్చు ఒక వేణుగోపాల రెడ్డి ఒక ఢిల్లీ దాకా పోయి ఆత్మ బలిదానం చేసుకున్న యాదిరెడ్డి కావచ్చు ఒక ఇశాంత్ రెడ్డి కావచ్చు ఇట్లా చెబుతూ పోతే వందల మంది పిల్లలు విద్యార్థి అమరవీరులు మీ త్యాగాలతో పునీతమైన నేల తెలంగాణ అట్లాంటి ఈ తెలంగాణలో